నారదమామనింద్రులు మహానుభావ ఓ దేవదేవ శ్రీమన్నారాయణ రామావతార వరహావతార మక్షావతార వందనము మహానుభావ అన్నాడు నారదుడు. నారదమామనింద్రులు ఎప్పుడన్నారు? నారదమహర్షికి అభివందనములు అన్నాడు శ్రీమన్నారాయణ. ఏమిటి నారద? ఏమీ లేదు స్వామి, మూడు లోకములు ఎతికినా కలహా భోజనం మాత్రం దొరకలేదండి నారదునికి. కలహాము దొరకక గర్భము మాత్రమనగా ఎవరికి కలహభోజకుడు కదా, గర్భము నొప్పిగా ఉంది. అయ్యా శ్రీహరి, ఒక చిన్న చిత్రకథ చెప్తాను వింటారా అండి అన్నాడు ఎవరు నారదమామనింద్రుడు. చిన్న చిత్రకథ చెప్తాను వింటావా అన్నప్పుడు శ్రీమన్నారాయణ చూశాడు. ఏదో ఒక ప్రళయం చేసేదానికి వచ్చాడు ఈ నారదుడు, అందుకే చిత్రకథ అంటారు. అయితే నారదమామనందునికి తగినట్లు గుణపాఠం చెప్తా అని శ్రీహరి ఏం చేశాడు, నారద
ఎన్నడే కాని ఇనని, ఎన్నడే కాని కనని, ఎరుగని కథ ఉంటే నాకు చెప్పు చిత్రకథ అన్నాడు నారదమామూర్తి. ఇనని వెనని ఇనని వినని కనని కథ అన్నాడు. ఇనని విన్నడు వినని వెరుగని కథ చెప్పమన్నాడు. ఎప్పుడన్నాడో చూశాడు నారదుడు. నారదుడు మాత్రమనగా చూసి ఇక ఎన్నడు ఈయనని కథని ఎక్కడ తీసుకురావాలే, శ్రీహరి కొరకే తయారు చేయాల్సింది వచ్చింది ఇక. అయితే అంతటి వాడు కాదు నారదుడని ఏమారి ఉన్నాడా ఈ నారాయణుడు. సరే స్వామి మహానుభావా, ఓ మక్ష అవతారా, సమయం వచ్చినప్పుడు అలాగే చెప్తానులే అని ఆ మాట ఒక్కటి నేను అర్థమామనేంద్రుడు ఎంటనే మాత్రమనగా బయలుదేరినాడంట. ఎంట నేను బయలుదేరా వచ్చానమ్మా నారాదుండే. నారాదుండే వచ్చినాడే తమలోకం బదిలినాడా. ధర్మలోకం వదిలి నరలోకంలో పారు చూసినాడు. దొరికావయ్యా అరీ దొరికావు అనుకున్నాడు. కాని ఆనాడు అన్న మాటను మాత్రం నారదమామనంద్రుడు గర్భములోనే పెట్టుకున్నాడు. మూడు లోకములు సంచారము చేసేవాడను నేను స్వామి అడిగిన చిత్రకథ చెప్పలేకపోతే ప్రయోజనమేమి నేను ఉండి అని చెప్పి అదే దీక్షతోనే ఉన్నాడు నారదుడు. సరే అని చెప్పి కృష్ణావతారములో ఇక సమయము దొరికింది అనుకున్నాడెవరు నారదుడు. సమయము దొరికిందని కృష్ణ ముకుంద మురారి మాధవ నారదమామనంద్రులకు అభివందనం సంతోషము స్వామి అని కొంతసేపు కూర్చొని నారదుడు మాత్రం బాగా నిరహరుడై నిద్రను చంపి తదేక దీక్షతో వేచించి మంచిది అని ఎక్కడికి వస్తున్నాడయ్యా నారదమామనింద్రుడు. వచ్చినాడయ్యా ఎక్కడికి ఆ చీర వచ్చినాడాయ మహారాజు వచ్చి చీర వచ్చి కాంజయ మహారాజు మారి ఉన్నది పద్మావతి కలగి వాళ్ళు శ్రీకృష్ణ భగవాను భక్తాదులు, శ్రీమన్నారాయణ భక్తులు. అచ్చడికొచ్చాడు ఎవరు నారదుండు. ఊరికి ఎలిగా నిలబడి ఏచన చేశాడు. ఎన్నడు ఇనని కనని వెరుగని కథ చెప్పాల్సిందే కదా కృష్ణ భగవాను. నేను ఎవరే కాని ఆడనే కాని చెప్పని కథ చెప్తాను అని ఊరికి ఎలిగా మాత్రమే నిలబడి ఆలోచన చేసి యోచించి నారదమామనంద్రుడు ఆకారము దాల్చి తల ఎంతా జడలు ఏసే సువాసన గ్రంథములు సహింపలేరు అంటే ఆ విధంగా ఉన్నాడు నారదుడు. కానీ నారదమామనింద్రుడని ఆ పద్మావతి దేవికి తెలియదు, గంగే మహారాజుకు తెలియదు. మరి అచ్చటికొచ్చి నిలిసి ముత్యాల ముని కడప కాడ నిలిసి పగడాల ఒక పందిటి లోపల నిలబడి అతిథులం దేహి దేహి అన్నాడు. స్వామి బయట కొలువై ఉన్నారు, రండి స్వామి కూర్చోండి స్వామి అన్నది పద్మావతమ్మ.
ఆహా, చాలా సంతోషం, గౌరవార్తిగా పిలుస్తున్నారు. కానీ లోపలికి వచ్చి కూర్చున్నాడండి ఎవరు? నార్థమామనింద్రుడు. మరి ముని ఆకారము చేతున్నాడే కదా స్వామి, మరి భోంచేస్తారా? మీకేం కావాలా స్వామి? మునులము మేము, అరణ్యములో స్వేచ్ఛగా సంచరిల్లేవారు, మాకు మీరేమిస్తారు? కానీ నన్ను ఏమి కావాలా స్వామిని అడిగావు. అడిగిన దానికి నేను కోరిన కోరికను మీరు తిరస్కరించరాదు, ధిక్కరించరాదు అన్నాడు. నా మాటను ఉల్లంఘించరాదు అన్నాడు. అలాగే కానీ స్వామి, అయినా ఏమడుగుతాడు ఈయన? ఒక మడిమాన్యం అడుగుతాడా? పంట క్షేత్రమా, గోదానమా, భూదానమా, వస్త్రదానమా, సువర్ణదానమా, లేదా రాజ్యం అడిగాడా? ఒక అర్ధరాజ్యం ఇచ్చేస్తాం అని చెప్పి ఆమె ఆడిన మాటను తప్పడము మాకు అలవాటు లేదు స్వామి. ఇస్తానన్న మాట ఇచ్చి తీర్తాం. అలాగా, అలాగైతే నేను చెప్పబోయే మాట కూడా బాగా విను అని చెప్పి నార్థమామనింద్రుడు అడుగుతున్నా అంట పద్మావతి అమ్మని ఏమని అడుగుతున్నాడు? రామ రామ జయ రామయ రామ రామ యరగు రామ చక్కగా నీవు ఉన్నావు, ఏస్తే 1000 రూపులున్నావు, పట్టుకుంటే 10 రూపులున్నావు, పట్టుకుచ్చుతో చందము ఉన్నావు, ఒక్కరోజున రాత్రివైన నా మోజు తీర్చమానరా? ఒక్కరోజు నా మోజు తీర్చమన్నా ముని. ఏమడగరాదు, ధనధాన్య సంపద అడగరాదా? ఆడిన మాట తప్పరాదని ముందే నన్ను మాటలో నిలబెట్టాడు. సరే తప్పననుకున్నాను, ఏదో ఒక దానం అడుగుతాడే, కానీ ఇంత కకృతికి పాలపడతాడని అనుకోలేదు కదా. అయినా కానీ ఇప్పుడు కాదందున మాట తప్పిన దాననైతాను, అవునందున నా ప్రాణేశ్వరితో నాకేమి జరుగునో కదా. కానీ స్త్రీలకు, పతివర్త మహాతలులకు దేవుని కంటే ముఖ్యము భర్త సేవే ముఖ్యం. ముందు పతి సేవ, మళ్ళవతల దేవుని పూజ అన్నారు. అటువంటి పద్మావతి అమ్మ దిక్కులు తెలియక ఆ మహాతల్లి మాత్రమనగా మళ్ళీ నార్థునికి చెప్పలేక ఇక ఇలా అంటున్నాదంట. ఏమంటున్నాది పద్మావతి అమ్మ? దేవ దేవ ఓ మహానుభావ వందనము స్వామి, ధీమి
బాబు తక్ సమాధానము చెప్పలేక ధరిణి పైన ఎప్పుడు ఒరిగిందో నార్థమామనంద్రుడు చూశాడు. ఏమిటి పద్మావతి దుఃఖపోతున్నావే? మాకలాంటి దుఃఖ సాగరము మాత్రమునగా మాకు మనస్సు ఒపితముండదు. అయ్యయ్యో లేదు స్వామి, మీరు అడిగిన దానికి నా భర్తతో ఒక మాటను చెప్పి మీ కోరికను నెరవేర్చుతాను స్వామి. సరే సంతోషం, మీ భర్తతో అడిగి మా దగ్గరికి రమ్ము. అలాగే స్వామి. అదిగో ఆ వనంతరములో ఉంటాను, మళ్ళీ వస్తాను అన్నాడు. సరే అలాగే కానిపో స్వామి. అంటే సరళేమని నార్థమామనింద్రుడు, అంజూర మంజూర నారికేర జంబి జంబీర సాకార మృదూర ధర్మహాస వకులారుక్షములు, ఆ రుద్రాక్షల వనంతరము కింద మాత్రమనగా చల్లగా కూర్చున్నాడు. ఆ నార్థుని చరిత్ర అలా ఉంది. ఇక్కడ గాంగేయ మహారాజు రాజసింహాసనాన్ని వదలి మధ్యాహ్నము కాలములో భోజన పదార్థానికి వచ్చాడట. వెంటనే స్నాన ప్రాణంబుడు మాత్రమునగా ఆచరించి గాంగేయ మహారాజు రామ రామ జయ రామయ రామ రామ రఘు రామ స్నాన ప్రాణం ఆచరించి గర్భపూర్తిగా భుంచేశాడు. భోజనానికి ముందే చెప్పితే ప్రాణేశ్వరుడు భుంచేసినో లేదో కదా అని చెప్పి ఆ పద్మావతమ్మ చెప్పలే. భుంచేసిన తదుపరి కూర్చొని కర్పూర తాంబూలం వేస్తున్నాడు. నాదా ప్రాణేశ్వర, నెత్తి మీద నీడ నిలబొన్న కాడ పూసలో దారమా పున్నమా ఎన్నెలా. నా ప్రాణేశ్వర జీవికేశ్వర నాథ, ఒక చిన్న వృత్వాంతము అన్నాడు. ఏమిటి పద్మావతి చెప్పుది వృత్వాంతం ఏమిటో? ఏమి లేదు స్వామి, అతిథిగా ఒక మునీశ్వరుడు మన మాలుకొచ్చాడు. సంతోషం సంతోషము కాదు స్వామి. మరి రాండి స్వామి కూర్చోండి అన్నాను. కురిజి పీట మీద కూర్చున్నాడు. స్వామి ఏమిటి స్వామి మీకు అన్నాను. అంటానే ఏమన్నాడో తెలుసా మహానుభావ, ధనమా ధాన్యమా ఔశ్వర్యమా బతుకు భాగ్యమా మడి మాన్యమా గోదానన భూదానన వస్త్రదానమా సువర్ణ దానమా, ఏ దానం అడుగుతాడు ఈ మునీంద్రుడని చెప్పి నేను అడిగాను. అడుగుతూనే అతనేం చేశాడంటే, గాంగేయ మహారాజు భార్యవు కదా నువ్వు, గాంగేయ మహారాజుకు ధర్మపతిని, మా మాటలు ధిక్కరించవు, మేము అడిగినది నువ్వు కాదనవు అన్నాడు. మనం అలాంటి వాళ్ళమే కదా స్వామి. సరే ఏమడుగుతాడు మునీంద్రుడు? ఆ విధంగానే కానివ్వండి స్వామి, మీరు కోరిన కోరిక కాదనను అన్నాను. అంటూనే ఏం చేశాడో తెలుసా, కోరరాంది కోరాడు స్వామి గాంగేయ మహారాజా అన్నాడు. అంటే ఏమి కోరాడు పద్మావతి? ఏమిటి అంత చింతగా చెప్తున్నావు, టక్కని చెప్పేయి. నన్ను వైనా వాయనగలదు ఒక్కరోజు భ్రమలు గలవా తండనా తన
అయితే నువ్వేం చెప్పావు? సరే అన్నావా? మా ప్రాణేశ్వరంతో అడిగి చెప్తాను పోయ్యా అన్నాను. ఖచ్చితంగా కోరిక తీర్చుతావు కదూ? మా ప్రాణేశ్వరుని అడిగి తీర్చుతాను పోయ్యా అన్నాను. మరి మాట ఆడినట్లే కదా. మానవ జన్మం పట్టి ఇడవరాదు, పెట్టి దెప్పరాదు, మాటాడి తప్పరాదు. ఇది మానవ జన్మం, ఇది మళ్ళీ మళ్ళీ రాదు కనుక అయినా తప్పేమున్నదంట? ఇక నాతో హెచ్చరింపు చేశావు, నన్ను అడిగావు కదా. మునులు స్వాములతో పాములతో చెలగాట ఆడరా, కావున ఏమీ భయం లేదు, బాధ లేదు. ఆయన కోరిక ఆయనకు తీర్చుకోన్నాడు గాంగేయ మహారాజు. చూడండి, తన భార్యని మునేశ్వరుని చెంతకు పొమ్మన్నాడు గాంగేయ మహారాజు. అంటూనే ఆ పద్మావతమ్మ ఆ భర్త మాటలు విని భర్త భోగ పాఠాల పైన పామ పొరిగన బుడా తో చెలగాటకము కాదు. ఎంతో నీ అందచందాలను చూసి భ్రమించినట్టుగా ఉన్నాడు మునీంద్రుడు. అయినను పర్వలేదు, ఆయన భ్రమ ఆయన కోరికను తీర్చు అన్నాడు. ఆ రెండు మాటలు చెప్పి గాంగేయ మహారాజు నేరుగా రాజసింహాసనం వచ్చాడు. రాజసింహాసనం గాంగేయ మహారాజు పోతుండగానే నార్దమామునేంద్రుడు చూశాడు. పోయి ఇంకొక మాట విసారించొస్తాను అని చెప్పి నార్దుడు ఎక్కడున్నాడయ్యా? మునేశ్వరుని ఆకారంలో ఉన్నాడు కదా. రామ రామ జయ రామయ రామ రామయ రఘు రామ పద్మావతి. సరే స్వామి, వనంత్రములేకే రమ్ము, అక్కడికే వస్తాను స్వామి. దాదులారా, ఆ పట్టెమంచము పరుపుని మాత్రం వనంత్రంలోకి తీసుకపండి. పట్టెమంచము పానుపు దిండును మాత్రం వనంత్రంలోకి తీసుకొచ్చారు. ఆ వనంత్రములో మాత్రం ఇప్పుడు వేశారు నార్థమామునింద్రుడు. ఆ పట్టెమంచం పరుపు పై నిద్రపోతున్నాడట. ఇక్కడ పద్మావతమ్మ స్థలవార స్నానమాడి దుంబరమైన వస్త్రంబులు ధరించి నున్నంగ తల దూగి నుగాయవలె జడలు వేసి గుండు మల్లెల వలె బొందుగా దండ చూటి దమనంపు సిగలోన సమరించి అత్తరు పన్నీరు అలంకరించుకొని నవ్వుకాయ పిండి వంట పదార్థములన్నీ బంగారపు పల్లెరములో పెట్టుకొని ఆ బంగారి నాగు టందెల పద్మావతమ్మ గలగల గలగల వానవైనయ్యగా బయలుదేరానయ్యా. గలగల బంగారపు పల్లెరములో నవ్వుకాయ పిండి వంట పదార్థములు పప్పుతో 16 కూరలు అల్లముతో 66 కూరలు నవ్వుకాయ పిండి వంట పదార్థాలు పల్లెరములు పెట్టుకుని గలగలగలగలా వస్తున్నాడంట పద్మావతమ్మ. ఆమె వచ్చే రాకట చూసి ఆ మహాతల్లి ఎలాంటిది? పద్మిని జాతి అంటే మహాపతివ్రతరాలు. ఆ తల్లిని మాత్రం తగిలి భరిస్తాడు ఆయన అర్ధుడు. చూశాడు, అదుగో వచ్చేస్తుందే, ఇట్లా కూడా ఇల్లు మాట తప్పేట్గా లేరే అని చెప్పి గురుకు గురుకుమని దొంగ గురక మాత్రం తీస్తున్నాడు నిద్రపోయినోను తిన్న. చూసింది పద్మావతమ్మ, పరమేశ్వర నిద్రపోయేవాణ్ణి లేపటం మహాపాపమే కదా,
అంతకు మించిన పాపము లేదు. దాది ఇలా రమ్మా. ఏమిటమ్మా, ఇక్కడ మాత్రం అనగా నువ్వు కాయలుండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆయన ఎప్పుడు లేస్తాడో అప్పుడు పరుగు పరుగున వచ్చి మాత్రం నాతో చెప్పు. నాతో చెప్పి నువ్వు అక్కడనే ఇంట్లోనే ఉండిపో, నేను వచ్చేస్తాను అన్నా. సరే అని చెప్పి దాదిని మాత్రం కావిలి పెట్టిందయ్యా పద్మావతమ్మ. దాదిని కావిలి పెట్టి నేరుగా గలగల ఆ ఇంటికి వచ్చేసింది ఎవరు, పద్మావతమ్మ. ఆ పద్మావతమ్మ కథట్లని పద్మావతమ్మ ఎప్పుడైతే మాత్రం అనగా ఇంటికి వచ్చిందో, నారదుడు ఎన్నిద్దరినా నాశనం, దొంగ నిద్ర. ఇక కళ్ళు తెరిచి చూడగా ఎవరు కనపడినారు, దాది కనపడి. ఆ దాది ఎప్పుడైతే కనపడిందో నారదుడు అంట అంట, ఎంత మోసము చేసినాడే భామ వినదే పద్మావతి, పోయి తోలుకొస్తాను స్వామి. కనులు ఎర్రగా చేశాడు, ఎంత మోసము చేశావు పద్మావతి అని చెప్పి పట్టె మంచం పైన కూర్చున్నాడెవరు, నారదుడు. అమ్మా స్వామి లేచాడమ్మా. అబ్బా ఆ గురుగడన్నాడమ్మా కోపము. అలాగా ఇక నీవు రావు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి పద్మావతి అమ్మ పాపం సుకుమారి అరిటాకుల లాంటి అరిపాదములు గల్లది, సిగురు టాకుల లాంటి చేతులు కలది. ఆ మహాతల్లి మాత్రం అనగా అదరా బదరా పరుగు పరుగున వచ్చేస్తుందంట. స్వామి స్వామి మునేంద్ర ఆగు ఆగు అన్నాడు. ఛీ పద్మావతి, నీవు నన్ను వంచన చేస్తావా, నీవు నన్ను మోసం చేస్తావా? కావున నిద్రలో ఉన్నవాడు ఇంక లేచినా ఆ దాదితో పరాచికమాడతాడని, దాదితో కామోపభోగంబున మాత్రమనగా తీర్చుకుంటాడని దాదిని తెచ్చి నా మంచం కాడబెట్టి తిరిగిపోతావా? అందుకు ప్రతిఫలంబు అనుభవించు అని నార్థమామరింద్రుడు చూడయ్యా ఎవరికి పద్మావతమ్మకు నిష్కారణంగా ఏమన్నాడు, దుర్మార్గురాల నన్ను వంచన చేశావు, నన్ను మోసము చేశావు, దాదిని పెట్టావు నా మంచము దగ్గర, అందులకు ప్రతిఫలం అనుభవించు. నీవు నన్ను వంచన చేసిన దేరమునకు నాలుగు గాళ్ళు తెలుపు నన్నెత్తిన చుక్క తోక పూతోక పంచ కళ్యాణి ఫస్ట్ క్లాస్ అయిన అశ్యాన్ని అయిపోదుగాక అని చెప్పించాడు. పంచ కళ్యాణ శ్యామమ్మ వైనదయ్యా పద్మవతమ్మ, పంచ కళ్యాణ మూర్తు వాంతమైన తెలసినారా, పంచ కళ్యాణి అశ్వమైన వృత్వాంతం గాంగేయ మహారాజుకు తెలిసింది. గాంగేయ మహారాజుకి ఎప్పుడు తెలిసినదో, ఆయన రాజసింహాసనములో నుంచి ఎవరండి గాంగేయ మహారాజు, ఇక తన భార్య మాత్రం పంచకళ్యాణి అశ్వమైనదన్న వార్త మాత్రమునగా విని గాంగేయ మహారాజు దేవదేవో మహానుభావ వందనా
చంద్ర నీకు వందనం. అయ్యా ఏమి పాపము చేశాము స్వామి. ఓ మునింద్ర వరది నాడయా మునేశుని వా పాదముల పరంధామా నందనందనా కృష్ణ మేము చేసిన పాపమేమి స్వామి. అయ్యయ్యో మునేంద్ర నా భార్యని అశ్వాన్ని చేశావే, ఇక నేను ఎలా జీవించవలె స్వామి, ఎలా జీవించవలె అని గంగయ్య మహారాజు మునేశుని పాదముల వినపడి అగోచరంగా దుఃఖిస్తున్నాడట. నార్ధమామునేంద్రుడు చూశాడు. దీనికి నాకు చేసిన దానికి సమాధాన ఫలితం ఇదే, మీరు అనుభవించక తప్పదు అన్నాడు అని నార్దమామునింద్రుడు. ఇక ఆ అశ్వాన్ని తీసుకెళ్ళమని నారదుడు కొంత దూరం పోయి అదృశ్యమైపోయి ఉన్నాడు. అయ్యలారా గాంగేయ మహారాజు, ఇక నాకు దిక్కెవరు? పరమేశ్వర ఏమిటి మాకి దుర్గతి సంభవించి ఉన్నది, ఏమి పాపము చేయించిన నేను అని చెప్పి పచ్చి గడ్డిని తెచ్చి ఆ అశ్వము ముందలను వేసి అషాడి పిషాడితో గట్టిగా కట్ట వేసి రామ 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 ఏమి కథలు ఇక మాకు కలిగనే పరమేశ్వర ఇక మాకు ఈ శాప విమోచనము జరిగే మార్గమేంటి అని పచ్చిగడ్డి పెట్టి రాజసింహాసనాన్ని వదలపెట్టి భామా 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 అంటూ ఎప్పుడు అశ్వంకాన్నే పడి ఉన్నాడయ్యా ఎవరు, గాంగేయ మహారాజు. ఆ గాంగేయ మహారాజు దుఃఖపోతుంటే ఊరంతా మాత్రమనగా దుఃఖమే. గాంగేయ మహారాజు కథ, గాంగేయ మహారాజు భార్య పద్మావతి కథ అలా ఉన్నాయి. ఇక్కడ నారదుడు చూశాడు. ఎన్నడు ఇనని కనని వెరుగని కథ కావాల నా కృష్ణ తయారు చేసిన అని చెప్పి నారదుడు ఎక్కడికి వచ్చాడయ్యా, నేరుగా మనవాడు చిన్నగా శ్రీకృష్ణ భగవాను వద్దకి మాత్రమే వస్తున్నాడు ఆయన. కృష్ణ భగవాను వద్ద వస్తేనే మాత్రం నగా వెంటనే శ్రీకృష్ణ భగవాను వద్దకు వస్తున్నాడంట. తందనా తందనా ఓ తనె తానే తందనా తందనా ఓ తనె తానే తందనా దేవదేవుని వద్దకైనా
ఎంట నేను ఎల్లెదా కడుపు నిండినది. ఓ ఉదరమా భయపడకుమే అని చెప్పి ఏహోమని చెప్పినాడు నాతో. కృష్ణ భగవాను వద్దిగిపోతే కలాం పెద్దగా పెరగదే అని ఇప్పుడు నేను పోవలసింది ఎవరి దగ్గరికి పోవాలా? దుర్యోధన చక్రవర్తి దగ్గరికి పోతా అని చెప్పి నారదుండు దుర్యోధన చక్రవర్తి దగ్గరికి వస్తున్నాడు. దుర్యోధన చక్రవర్తి వద్దకి మాత్రమనగా ఎలా వస్తున్నాడయ్యా నారదుండు? దేవదేవా పరంధామనికి వందనంబులయ్యా ఆ దుర్యోధనవుడు దుర్యోధను చెంతకైనయో నరదముడియా సింహాసనానికి తగిన శమయ్యా అడిగిడదీమిద దుర్యోధన చక్రవర్తి నార్థమామనింద్రుల కవి ఉన్నాను. ఏమిటి నార్థమామనింద్ర? కూర్చోండి అయ్యా. ఓ రారాజ నవకొండి భూమండలాది అధిపతి ఓ రాజచంద్ర, ఆహా ఆహా అద్భుతం అద్భుతం. ఏమిటి నార్థ అద్భుతం? నీకు నీ అంధానికి నీ రాజమొగటానికి నీ సింహాసనానికి ఉండాలంటే ఉండాలి, నీకే ఉండాలి అటువంటి అశ్వం ఉన్నది. ఎక్కడున్నది నార్థ అశ్వం? అది ఎక్కడున్నదే? గాంగేయ మహారాజు చెంత ఉన్నది. అది అశ్వమంటే అశ్వమ కాదయ్యా. అబ్బా ఎన్నడూ నువ్వు చూసిండవు, అసలు నేనే చూడలే, ఇంక నువ్వేం చూసింటావు? ఆ అశ్వం ఎలా ఉందో తెలుసా? నాలుగు కాళ్ళు తెల్లగున్నాయ్యా, చుక్కయున్నది తోకవైన పూ తోకయున్నది, పంచ కళ్యాణి అశ్వమున్నదయ్యా, అష్టాసైన అశ్వంబు అది దొరకదన్నాడగట. అన్న మాటలు ఇన్నాడు రా రాజే ఇన్నాడు రా ఇక రారాజునైన రాజచంద్రుండనైన అంధములో నన్ను మించిన మహనీయులెవరు? పూజబల శక్తిలో నన్ను మించిన వారెవరు? అయినను అటువంటి అశ్వం మాత్రమునగా నా కాలి కిందికి సమీచితమైనది. ఎంతనే గంగయ్య మహారాజుని ఎంత ధనమో అడగండి, కాదన్నచో గంగయ్యుణ్ణి మాత్రం పట్టి బంధించి ప్రాణముల చేతనే ఆ అశ్వాన్ని గంగయ్యుని పట్టుకరండి అన్న. దుర్యోధన చక్రవర్తి నూరు మంది శత సహోదరులు ఆ నార్థుడు చూశాడు.
ఇప్పుడు నా కలహం బాగా కుదిరిపోయింది అనుకున్నాడు. అని నారదమామనేంద్రుడు ఆ మాట అని ఇక వెళ్ళొస్తానయ్యా, ఇక వెళ్ళి రానా, శుభము నారదమామనేంద్ర, మంచి వార్త మాకు చెప్పావు కనుక ఇక చాలా సంతోషం అన్నాడు. అనగానే నారదుడు ఇంకా నుంచి మాత్రం ఎక్కడికి వచ్చినాడు, వచ్చినాడయ్యా పాండవాలయ చెంతకొచ్చినాడే తెలుపు నన్నెత్తిన చుక్క తూకపోతో ఒక పంచ కళ్యాణి పాష్ఠాసైన హస్యం. అటువంటి హస్యాన్ని నువ్వు ఎక్కడా చూసిండవు, బ్రహ్మాండంగా ఉంది ఆ హస్యము. నీకైతే నీ పది ఒక పేర్లకు అర్జున పల్గున పార్త కిరీటి ధన్య బీబి సాధుష్టాచేని నామదేంగములకు హస్యం మీద రూగుచున్నావు అనుకో, అబ్బా నా అలిదే ఉండదు అన్నాడు. అంతమైందే, ఎక్కడున్నది నారదమామనింద్ర, ఎక్కడయ్యా? ఇదిగో గంగయ్య మహారాజు, అతను ఎక్కడ తెచ్చాడబ్బా? ఏమో అయ్యా ఎక్కడ తెచ్చాడు? అశ్వం అంటే అశ్వం కాదు, మీలాంటి రాజులకు ఉండవలసిందే, కానీ గాంగేయునికి మాత్రం తగదు అశ్వం అన్నాడు. అలాగా అయితే ఇంకా అభ్యంతరం ఏముంది? లకుల సహాదేవులారా, అశ్వాన్ని అర్జునునికి కావాలని నా మీద చెప్పి తెచ్చి కట్టేయండి అన్నాడు. చూసినాడు నారదనుడు నారదమామనేంద్రుడు, ఆహా హృదయమా ఓ ఉదరమా భయపడకు, పూర్తి కలహ భోజనము అన్నాడు నారదుడు. అనుకుని నారదుడు అక్కడ నుంచి ఎలా వచ్చేస్తున్నాడయ్యా నారదుడు, వచ్చినాడయ్యా కృష్ణ పరండవ చంతకైన బబుడు గాంగేయ మహారాజ్ ఇంట్లో ఉంది. నాలకాళ్ళు తెలుపు నన్నెత్తిన అనేకమైన చుక్క తోక పూతోక పంచ కళ్యాణి పష్టాస్సైన హస్యం. అటువంటి హస్యం ఉంది నటాలకు గాంగేయుడా నా భక్తాదు, అయితే చెప్పంపండి హస్యాన్ని పెట్టి పంపిస్తాడు అని మాత్రం. ఎప్పుడైతే బయలుదేరాడో కృష్ణ భగవానుడు చెప్పెంపుతున్నాడో అందరికాటికే ముందే బయలుదేరినాడు దుర్యోధన చక్రవర్తి. దుర్యోధనుడి కంటే ఇంకొక మాత్రమనగా ఒకడుగు ముందులో ఉన్నాడు అర్జును. అర్జునుడు పోతున్నాడన్న వర్తమానం దుర్యోధనుడికి తెలిసా, వారి శిరములు కరములు కట్టి కండ్రాలకి ఊతబేత పిచాచములకు విందు చేసి హస్యాన్ని తీసుకొని వదులుదునా హస్యాన్ని అని చెప్పి దుర్యోధనుడు గదాయుధాన్ని భుజాన పెట్టుకుని ఏనుగ మీద కూర్చొని మనవాడు ప్రయాణమైనాడు. ఇక్కడ భీమసేనుడికి తెలిసింది, తమ్ముడా అర్జున ఎట్టి పరిస్థితుల్లో హస్యం మనకే కావాలరా, కౌరవుల సైన్యాన్ని అంటే అథమార్చైన గానీ ఆ గురాన్ని మనం తెచ్చుకోవాలి అదని చెప్పి ఇక్కడ పాండవులంతా ప్రయాణం అయ్యారు. అక్కడ కృష్ణ భగవానుడు ఎంటనే చూశాడు, ఓహో మీరందరూ వస్తున్నారా, చాలా సంతోషమని కృష్ణ భగవానుడు గరుడ వాహనం పైన మాత్రమనగా కొలువు తీరి శ్రీ కాంచనపురి శ్రీకృష్ణుడు వచ్చాను
నీకు పనికిరాదు బావా, ఆ శివం నాకు పనికొస్తుంది అన్నాడు కృష్ణ భగవాను. బావా యాదవులు మీరు, మేము రాజో రణచింత బాలో పాల చింత యమనానికి కామచింత అన్నేకారి కాకలి చింత దరిద్రుడకు నిద్ర మీద చింత, మేము రాజులమ కనక మాకు రణం మీద చింత, మాకు కావాలి అశ్వని అన్నాడు. అర్జున నాకు కావాలన్నాడు, లేదు బావా నాకు కావాలన్నాడు, అయితే పోరాటం తప్పదన్నాడు. సరే తన్లార్థములు అంటున్నాడు అర్జునుడు. దుర్యోధన చక్రవర్తి ఎవరు ఏమైనా ఆ అశ్వము నాకు కావాల్సింది అని చెప్పి గదాయుధాన్ని భుజాన పెట్టుకుని దుర్యోధనుడు వస్తున్నాడు. గాంగేయ మహారాజు చెంతకొచ్చి మాది మాది అశ్వం అన్నారు. మాది అశ్వం అనే టాలకు అప్పుడు గాంగేయ మహారాజు వారి దెబ్బకు మాత్రం నిలవలేక ఇక కవరవల మాత్రం సైన్యము గాత, ఇక్కడ అర్జునుడి దివ్య శంఖాల మోత, అక్కడ శ్రీకృష్ణ భగవానుడి సుదర్శన చక్రం మోత, భరించలేక వదలినాడయాలుగు వదలినాడే ముని సాధన వల్ల ఈ విధంగా అయిందయ్యా. గాంగేయ మహారాజా మమ్మల్ని వంచన చేస్తున్నావా? నీ భార్య ఏంది? అశ్వమేదండి అయ్యా, కొని అతను పట్టుకో అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు మాత్రం ఎప్పుడు పట్టుకో అన్నాడు, ఎంత వన్నరు ఎంతనే వన్నరు ఎంత పరిగెత్తా 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 ఎవరు పట్టారయ్యా? దుర్యోధనుడు అశ్వము బాగా తోక పట్టినాడు. తోకను పట్టాడు, మరి గాంగేయ మహారాజు అశ్వాన్ని కాలు పట్టుకున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు గుర్రపొజ్జులు పట్టాడు, మరి అందరినీ చపాయించుకొని మాత్రమేగా పోతాంది అశ్వం దౌడు పోతాంది, అమర వీధిన మాత్రమేగా అంబస్సవారు పోతాంది. అర్జునుడు చూశాడు, ఓహో ఇందరిని ధిక్కరించిన నన్ను ధిక్కరించగలవా అని ఆ అర్జునుడు శ్రీకాంచనపురి ra 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 ra
దూకి దాపుటకొచ్చి ఒలపుట దూకి అర్జునుడు ఇంకా ఆడబట్టుకోవాలా? కృష్ణ భగవానుడు జులు పట్టాడు, దుర్యోధనుడు తోక పట్టుకున్నాడు, గాంగేయ మహారాజు ఎనికి కాలు పట్టుకున్నాడు. ఇక వాళ్ళని కూడా లెక్క చేయకుండా మాత్రం వదలాయించుకొని పోతాంది అశ్వం అని ఆ అర్జునుడు ఇక పక్క పాటున అంతరపరటి చేసి దుంకి పట్టబోతే శ్రీకృష్ణ భగవానుడు దగ్గరికి రానీలే. చూచాడు, ఎవరెవరే దుర్యోధన, ఇంతటి నందనందనను నీ నశ్యాన్ని పడితే నీ వశ్యాన్ని పడదువా, నీ శిరశ్చేదని చేస్తా అని చెప్పి కృష్ణ భగవానుడు భగోభగ్గున మండుతున్నాడు. కృష్ణ భగవానుడు భగోభగ్గున ఇప్పుడు మండుతున్నాడు. ధర్మజుడు చూశాడు, ఇది వినాశకాలే ఈ పిరీత బుద్ధి, ఈ అశ్యము కాడా ఎంతమంది అతమైపోతారో నే పరమేశ్వర అని ధర్మరాజు వేచన చేస్తున్నాడట. ధర్మరాజు ఎప్పుడు వేచన చేస్తున్నాడో అప్పుడు ఆ ధర్మరాజు వేచన చేసేది చూసి అర్జునుడు పట్టె పట్టయాజున పల్గొను ముద్రిక గలవాడు అర్జునుడు. అర్జునుడు మాత్రమనగా అస్తం ఎప్పుడైతే తగిలినదో అయ్యా అది అశ్యము కదా, ముందు దుర్యోధనుడు కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు పోతానే దుర్యోధనుడు, దుర్యోధనుడు పోతానే ఇక్కడ మాత్రమనగా గాంగేయ మహారాజు, గాంగేయ మహారాజు పోతానే ఇక్కడ మాత్రమనగా ఎవరు అర్జునుడు. ఆ అర్జునుడు ఎప్పుడైతే అస్త్రము తగిలినాడో ఆ అస్త్రము తగిలి తండ్రి దేవేంద్ర అని దేవేంద్రుని వేడుకున్నాడయ్యా ఎవరు ధర్మ అనేకమైన మాత్రం అర్జునుడు. గర 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 అశ్వమైన ఇక బాగా తిరిగండి, గర గర తిరిగి సఖనైన శ్రీరూప నెచ్చనగుడా కదా కృష్ణ భగవానుడు. ఆ పద్మావతి అమ్మ జడ చేతిలో పడి దుర్యోధన చక్రవర్తి మాత్రమనగా తోక పట్టుకున్నాడు కదా, ఆమె ప్రాధం దొరికింది. మరి గాంగేయ మహారాజు ఎనికి కాలు పట్టుకున్నాడు కదా, ఆమె అస్తము దొరికింది. ఇక అర్జునుడు మాత్రం అస్త్రం మోపాడు కదా, ఆమె ఈపు మీద అస్త్రం ఉంది. అప్పుడు గెరునా తిరిగి ఎవరు, కృష్ణ భగవానుడు వజ్రం, దుర్యోధన చక్రవర్తి వజ్రం, అర్జునుడు అర్ధ వజ్రం, గాంగేయ మహారాజు వజ్రం, మూడున్నర వజ్రము అని భారతములో ఎన్నడు ఇనని కనని ఎరుగని కథ చెప్పునార్థమానందానికి నార్థుడు మాత్రం ఇంత ప్రళయాన్ని తీసుకొచ్చాడయ్యా. ఇంత ప్రళయాన్ని ఎప్పుడు తీసుకొచ్చినాడో ఓ నార్థమామునింద్ర స్వామి, మీరంటే పది వేషములు దాల్పు పసడి పుట్టమును దాల్పు నెన్నడున్ కరవేల్పు నెన్న దొంగ. కృష్ణ మీరంటే పది వేషాలు వేస్తారు, మరి అలనాడు ఏదో నోరూరకుండా చిత్రకథ చెప్తానయ్యా అని అడిగిన దానికేమన్నావు, చెప్పునార్థం అంటే పోయేదే కదా, ఎన్నడు ఇనని కనని ఎరుగని కథ
ఎప్పుడన్నా ఇంటివే ఆడియో లక్ష్యాలు అయిండ్రా. మరి మీరందరూ కలిసి ఆశ్రయమంటే మరి ఎప్పుడన్నా పన్నారా? నార్థమామనింద్రా చెల్లు చెల్లు నీకు కలహా భోజనంబును మాత్రమేగా పెట్టాలంటే అలా పెట్టాలంటే అలా పెట్టావా నీకు? అయినను ఇంతటి దానికి ఇంత కథ తీసుకొచ్చినావా నార్థమామనింద్రా? పద్మావతమ్మ మహాపతి వరతరాలు అటువంటి తల్లిని మాత్రమేగా మనము తాకామని చెప్పి శ్రీకృష్ణ భగవాన్తో సహా వచ్చిన వారంతా చరణు చరణు ఎరి వందనములాను సఖీమణి నువ్వు తీసుకుని చిన్నగా నేను ఒక్క మాట అనడానికి ఇంత కథ తయారయ్యిందయ్యా అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇట్టి ఒక 3.5 వజ్రము చరిత్ర ఈటికి సంపూర్ణం. నార్జుడు పెట్టిన కలహము కదా అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు మాత్రమనగా అన్నాట, అయ్యలారా ఆరాతి గై కొను మారకు రామచంద్ర మంగళం నీకు శుభ మంగళం.